పరిస్థితి లేదన్నాడు. నిజం, మేమెప్పుడు అదే అంటున్నది. మీరు క్రియేట్ చేసిన చెడు సంప్రదాయాలు 80 తర్వాత, లేదా టీడీపీ కాంగ్రెస్లోనే అట్లే ఉంటే, ఏదన్నా అయితే బై ఛాన్స్ వాళ్ళు నామినేటెడ్ కాబట్టి ఎప్పుడన్నా ఆయన సీఎం అయిపోయేవాడేమో, తెరమరుగయ్యేవాడేమో. ఇది రీజనల్ పార్టీ అయ్యేసరికి ఆ రకంగా తను ఉన్నందువల్ల, నిజంగా దాని ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నందువల్ల, ఎక్కడ లేని గల్లీ రాజకీయాలు తెచ్చి ఈరైద రాజకీయం అంటే అమ్మడాలు కొనడాలు రాత్రి రాత్రి పుత్రులు. ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా మన ఎక్కడో నేషనల్ ఛానల్లో నెక్స్ట్ ఎలక్షన్ కంటే మా డోర్స్ ఓపెన్ చేసుకుందాం అప్పటికప్పుడు డిసైడ్ అయినా ఒక్కసారన్నా ఎస్ వీ విల్ ఫైట్ అలోన్, మా మీద ప్రజలకు విశ్వాసం ఉంది, మేము వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, మేము మీ ఇది నేను చూస్తామని చెప్పగలిగిన ధైర్యం ఎన్నికలంగా 2 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు కూడా లేవంటే ఈ బతుకంతా కూడా ఊతకర్రల మీద డిపెండ్ అయ్యో, 2-3 చిన్న చిన్న కర్రలు కట్టి దాని మీద నిలబడో, ఇంకోటి భుజం ఎక్కో, ఇంకోటి భుజం తల మీద కూర్చోనో, ఇంకోటి కాళ్ళు పట్టుకునో, ఇంకోటి గడ్డం పట్టుకునో, ఈ తప్ప ఏ రోజన్నా ఉండిందా? నిద్రలో లేపడిగిన పొరపాటును కూడా అంత ధైర్యం లేదు.